అరే సో వెల్ ఎవ్రీబడి స్పోక్ సో వెల్ యాక్చువల్లీ అందరు అన్నీ చెప్పేశారు బట్ ద కామన్ థీమ్ ఏంటి అంటే ఇట్స్ సక్సెస్ మీట్ కానీ మాకు మాత్రం ఇట్స్ అ గ్రాటిట్యూడ్ మీట్ వీ టు థ్యాంక్ ఎవ్రీ వన్ మా ఆడియన్సెస్ ఎస్పెషలీ ఆడియన్సెస్ నుంచి బిగిన్ చేసుకొని ఈ సినిమా ఏ టీమ్కైనా ఒక ప్రాజెక్ట్ సరిగ్గా ల్యాండ్ అవుతుందా దాని ఫస్ట్ స్నీక్ పీక్ విల్ ఇట్ బి ఇంప్రెసివ్ ఒక ఫస్ట్ ఫస్ట్ లుక్ బాగుంటుందా ఏ టెన్ సెకండ్స్ వదలాలి ఏ ఫిఫ్టీన్ సెకండ్స్ వదలాలి టీజర్లో ఏం పెట్టాలి ట్రైలర్లో ఏం పెట్టాలి చాలా బా అంటే ఒక సినిమా రాయటము దాన్ని తీయటము అదే ఒక పెద్ద బ్యాటిల్ అంటే ఈ ప్రమోషన్ టైంకి వచ్చేసరికి సినిమాని సరిగ్గా ల్యాండ్ చేసి ఆడియన్స్ వరకు రీచ్ అయ్యేలా చేయడం అది ఇంకో పెద్ద బ్యాటిల్ సో ఇన్ని ఇన్ని డిఫరెంట్ స్టేజెస్లో చాలామంది కష్టపడి తీసిన దాన్ని వాళ్ళ ఆడియన్సెస్ దే హ్యావ్ రిసీవ్డ్ ఇట్ వాళ్ళు చూసి ఓకే పెద్ద స్టార్స్ ఎవరు లేకపోయినా కూడా దే వెంట్ ఆన్ టు ఆహా యాప్ దే క్లిక్డ్ ఆన్ అవర్ మూవీ అండ్ దే సా ద మూవీ అండ్ దెన్ దే లైక్ డిట్ సో ఇట్స్ అ బిగ్ గ్రాటిట్యూడ్ మీట్ ఫర్ మీ ఎస్పెషలీ థ్యాంక్ యూ టు ది ఆడియన్సెస్ మా మాట ఇంత బాగా మా సినిమాని ఇంత బాగా ఆడియన్సెస్ వరకు తీసుకెళ్ళినందుకు మీడియా వారందరికీ మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ అ లాట్ థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ నేనైతే మిమ్మల్ని కలుస్తూనే ఉన్నా కదా ఫెబ్ నుంచి జరుగుతూనే ఉంది ఇది ఏందో ఇక్కడే రెంట్ రెంట్ కడతాను నేను ఇక్కడే రెంట్ కట్టి కూర్చుంటే అయిపోతుంది సో బట్ దెన్ థ్యాంక్ యూ థ్యాంక్స్ అ సేఫ్ యూ వర్డ్స్ అంటే ఇప్పుడు ఇప్పుడు లైక్ ఇందులో దెర్ ఆర్ త్రీ డిఫరెంట్ టీమ్స్ బేసిక్గా ఈ సినిమా చేయడానికి ఒకటి ప్రొడక్షన్ వాళ్ళు ఇంకొకటి మా కాస్ట్ అండ్ క్రూ తర్వాత ఆహా ఏ బేసిక్గా చాలాసార్లు మనం అంటుంటాం కదా టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద డిష్ అది ఇది అని చాలా ఈజీగా అయిపోతుంది అట్లా అంతమంది ఇన్వాల్వ్ అవుతాయి బట్ మా ఈ ప్రాజెక్ట్కి వచ్చేసరికి సంథింగ్ దట్ నాకు కూడా ఒక లర్నింగ్ కర్వ్ లాగా ఎట్లా ఏమైపోయిందంటే అరే ఒక ఒక టీమ్గా అందరు ఒక పేజ్ మీదకి వస్తే అందులో ఇరవై మంది ఉన్న వంద మంది ఉన్నా రెండు వందల మంది ఉన్నా ద ప్రాజెక్ట్ని ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకుంటూ తీసుకెళ్ళగలిగితే దెన్ యు ఆర్ అ విన్నర్ అండ్ దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపన్ విత్ కాస్ట్ అండ్ క్రూ స్టార్టింగ్ ఫ్రమ్ షాలిని సర్వజ్ఞ అండ్ యాక్టర్స్ మేమంతా టు క్యామ్ ఎంటర్టైన్మెంట్ మహేశ్వర్ మహేశ్వర్ గారు అండ్ ఆహా అండ్ దేర్ టీమ్ శ్రావణి గారు అండ్ యు ఆర్ మార్కెటింగ్ టీమ్ అండ్ ఎవ్రీవన్ చాలా మంచి పార్ట్నర్షిప్ ఎక్కడైనా ఇద్దరు బ్యాట్స్మెన్ ఉంటారు ఇక్కడ అంతా ముగ్గురు బ్యాట్స్మెన్ ఒకటే పిచ్ మీద బట్ దే డిడ్ సో వెల్ అందరి పని అంత బాగా చేశారు కాబట్టి ఇవాళ ఆడియన్సెస్ దాకా వెళ్ళింది సినిమా అండ్ ఇంతమంది చూడరు థ్యాంక్ యూ ఫర్ ద నెంబర్స్ మ్యామ్ థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దోస్ నెంబర్స్ ఇట్స్ క్వైట్ సర్ప్రైజింగ్ అండ్ అమేజింగ్లీ బ్యూటిఫుల్ టు నో దోస్ నెంబర్స్ థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దెమ్ థ్యాంక్ యూ టు ది ఆడియన్సెస్ ఆల్సో ఇక చెప్పాలంటే షాల్ని కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ప్రాజెక్ట్ ఫస్ట్ ప్రాజెక్ట్ ఫస్ట్ ప్రాజెక్ట్ చాలా బాగా రాసి యూ హ్యావ్ రియలీ బీన్ పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఎవ్రీ స్టెప్లో ఉండి నీకు కూడా ఒక లర్నింగ్ కర్వ్ అండ్ ఇట్స్ అ వెరీ బిగ్ ఇట్స్ లైక్ అదేంటి లార్వా నుంచి బటర్ఫ్లై బయటకు వచ్చినట్ట మెటమార్ఫిసిస్ అబ్బా ఈ ఇగో ఈ ఫీబీ మెటమార్ఫిసిస్ ఇవన్నీ చెప్తే ఎవరికి అర్థం కాదనుకుంటా కానీ వాట్ ఆర్ లర్నింగ్ కవ్ అండ్ టు కంగ్రాచులేట్ యువ్ ఎనీ విచ్ వేస్ బికాస్ నువ్వు రాసినప్పుడే ఇది స్టార్ట్ అయింది ఎవ్రీథింగ్ సో కంగ్రాచులేషన్స్ ఆన్ దట్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ దట్ దిస్ హ్యాపన్ టు యూ దిస్ హోల్ వన్ ఇయర్ ఆఫ్ దిస్ ఫిలిమ్ మేకింగ్ ప్రాసెస్లో నువ్వు రైటర్ యాక్టర్వే అయినా కూడా డైరెక్టర్ పని చేయడము ఆహా వాళ్ళతో కన్సల్ట్ చేయడము క్యామ్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళతో కన్సల్ట్ చేయడము ఇదంతా ఇట్స్ సచ్ నైస్ థింగ్ ఇట్స్ ఐ ఫీల్ యు ఆర్ బీన్ వెరీ లక్కీ అండ్ గాడ్ హ్యాస్ రియలీ బ్లెస్డ్ యూ సో కంగ్రాచులేషన్స్ బట్ థ్యాంక్స్ మ్యాన్ నిఖిల్ శశాంక్ వంశీ వంశీ తన బిజీ యోగా స్కెడ్యూల్లో కూడా మాకు టైం తీసి వచ్చి ఓ రెండు డైలాగులు మూడు డైలాగులు చెప్పి వైరల్ అయ్యి ప్రతిసారి ప్రతి ఫంక్షన్కి వచ్చి తన వంతు ఇంట్రెస్టింగ్ పర్స్పెక్టివ్ని మాతో షేర్ చేసుకుంటూ థ్యాంక్స్ మ్యామ్ థ్యాంక్స్ అ లాట్ వీ షుడ్ ఆల్ పార్టీ అగైన్ డెఫినెట్లీ మేమంతా ఒకసారి ఆల్రెడీ పార్టీ చేసుకున్నాం కానీ మళ్ళీ ఒకసారి చేసుకోవాలనుకుంటాం సో అనా మీరు మీరు రాలేదా మమ్మల్ని పిలవలేదు ఏందనా అదేనా మిమ్మల్ని కూడా పిలుస్తాం ఈసారి తప్పకుండా అందరం పార్టీ చేసుకుందాం సో సర్వ థ్యాం థ్యాంక్ యూ అండ్ ఆల్సో కంగ్రాచులేషన్స్ ఆల్ ది బెస్ట్ యు రియలీ వర్క్డ్ హార్డ్ మ్యాన్ ఈ టైమ్ లైన్స్ కొంచెం మాకు నిజంగానే దే వేరే లిటిల్ బిట్ టైట్ అనమాట నాకైతే అసలు ఐ హ్యావ్ నో ఐడియా హౌ దట్ కెన్ హ్యాపెన్ కూడా బట్ ఒక అంత కంటెంట్ ఇన్ని రోజుల్లో తీశారు అసలు ఎట్లయితుందో ఏంటో నేనంటే నాకు కొన్ని అర్థంగా దానిలో నేను అసలు ముక్కు కాలు చేతులు ఏవి అనమాట సో వాళ్ళు నాకు టైమింగ్ ఇచ్చేవాళ్ళు ఈ టైంకి రండి షూట్ అని ఆ టైంకి వెళ్ళి అయిపోగానే నేను జస్ట్ వెళ్ళిపోయేవాడిని ఎందుకంటే నేను ఏదన్నా తెలుసుకుందాము ఏదన్నా అంటే నాకు అనవసరంగా ఏమైనా టెన్షన్ బీపీ రేదేమో ఎందుకు రే ఓకే ఓకే యూ డూ నేను ఐ నేను అనుకున్న నా వంతు హెల్ప్ అయిందంటే నువ్వు చెప్పు డైరెక్టర్ ఏం చేయాలో షాల్ని కూడా బికాజ్ షీఈ్ అ రైటర్ షీ ఆల్సో యూస్ టు గైడ్ అస్ నార్మల్గా నేను ఇట్లా అనుకున్నాను రా ఈ లైన్ ఇట్లా చెప్తే బాగుంటుంది ఇది ఓకే వీళ్ళు చెప్పింది లెట్ మీ జస్ట్ డెలివర్ అండ్ లెట్ మీ జస్ట్ గెడౌట్ సిక్స్ థర్టీ సెవెన్కి నాకు ఇంకెక్కువ ఆలోచిస్తే నేను ఏమన్నా అనవసరమైన యాంగ్జైటీ టెన్షన్ అని ఐ డింట్ డూ దట్ బట్ ఆల్ దట్ యూ గైజ్ టుక్ క్యామ్ ఎంటర్టైన్మెంట్ కానివ్వండి మీరు కానివ్వండి యూ గైజ్ రియలీ టుక్ ఇట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ వర్క్ చాలా బాగా చేసావు బ్రో అండ్ మనోజ్ ఎస్పెషలీ నేను రీసెంట్గా తెలుసుకున్న ఐ థింక్ ఇంటీరియర్లో డిఓపి కెమెరా అదే లైటింగ్ ఇవన్నీ చేయడం ఐ థింక్ విల్ టేక్ అిట్ మోర్ టైమ్ దాన్ అవుట్డోర్ కరెక్టేనా సో సో బట్ మాది అట్లీస్ట్ ఒక హాఫ్ షో ఇంట్లోనే జరుగుతుంది అందులో ఒక ఐ థింక్ వన్ వీక్ అంటే పైగా వీ షార్ట్ ఎట్ హోమ్ సో అందులో కూడా హీ గాడ్ సమ్ రియలీ గుడ్ కా ఫుటేజ్ నాకు బేసిక్గా ఐ డోంట్ నో హౌ టు జడ్జ్ అ డిఓపి నాకు ఐదర్ కంటికి ప్లీజింగ్ ఉండాలి లేకపోతే ఏదైనా కొంచెం ఎస్థెటిక్గా కనిపిస్తే ఐ థింక్ ఐ ఫీల్ లైక్ ఓకే దిస్ ఈస్ రియలీ గుడ్ వర్క్ బట్ ఇక్కడైతే టైమ్ లైన్స్ కన్సిడరింగ్ ద టైమ్ లైన్స్ ద వే హీ వర్క్డ్ అండ్ హీ ాట్ ఎస్ దట్ ఫుటేజ్ ఇట్ ఈస్ వెరీ ఐ ప్లీజింగ్ సో కంగ్రాచులేషన్స్ టు మనోజ్ ఆల్సో ది డిఓపి అండ్ కంగ్రాట్స్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ టు ద మార్కెటింగ్ టీమ్ ఆఫ్ ఆహా వెరీ వెల్ డన్ మ్యాన్ మీ పేరు సారీ విమల్ విమల్ అండ్ మేఘన అమ్మ మేఘన మెసేజ్ వచ్చిందంటే భయపడాలి మేఘన ఇట్లా షీ విల్ మెసేజ్ ఇట్లా జస్ట్ టూ అవర్స్ ముందు బి హ్యావ్ దిస్ ఓ యూ హ్యావ్ దిస్ ఓకే అని ఇట్లా సో బట్ ఆహా వాళ్ళకి థ్యాంక్ యూ రియలీ ఐ థింక్ ఇట్స్ వర్కింగ్ వెరీ వెల్ సారీ మీ పేరు రాజ్ రాజ్ ఎస్ మీ మీరు మీతో కూడా ఐ థింక్ వర్ టాకింగ్ రైట్ రాజ్ గారికి కూడా ఆహలో అంటే నాకు మ్యామే చెప్పారు లైక్ వాసు గారు కూడా చెప్పారు ఏంటి మన అల్లు అరవింద్ గారు కూడా హీ రియలీ లైక్ ద ప్రాజెక్ట్ అండ్ ఎవ్రీథింగ్ అని సో థ్యాంక్స్ టు అల్లు అరవింద్ సార్ అండ్ రవికాంత్ గారు ద సీఈఓ ఆఫ్ ఆహా అండ్ కాంటెంట్ హెడ్ వాసు మీ శ్రావణి గారికి మీ మార్కెటింగ్ రాజ్ గారికి మీ అందరికీ థ్యాంక్స్ అ లాట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇట్ ఇస్ సచ్ అ గుడ్ ప్రాజెక్ట్ ఫర్ ఎవ్రీబడి ఇన్వాల్వ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ టు హ్యావ్ బీన్ పార్ట్ ఆఫ్ దిస్ థ్యాంక్ యూ టు ది ఆడియన్స్ థ్యాంక్ యూ మీడియా నేను చెప్పినట్టు ఇది నాకు ఒక గ్రాటిట్యూడ్ మీటింగ్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ